الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وخيرنا محمد وعلى آله وصحبه ومن والاه من العالمين أسمعنا مثله من أندرك ناستام إبه وادم السلام عليكم ورحمة الله وبركاته يروزو إن شاء الله منهم الله پرچم آيات الكرسي ولغن الله پرچم آيات الكرسي ولغن ఆయతుల్ కుర్సీ అనేది ఖురాన్లోనే అత్యంత మహిమాన్వితమైన వచనం. ఆయతుల్ కుర్సీ వచనాలన్నీ ఒక ఎత్తు అయితే, ఒక ఆయతుల్ కుర్సీ మాత్రమే మరో ఎత్తు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయత గురించి తెలియజేసి చెప్పిన మాట ఏంటంటే, ఎవరైతే ఆయతుల్ కుర్సీని ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత చదువుతారు, వారిని స్వర్గానికి వెళ్లకుండా ఒక మరణం తప్ప ఇంకేది ఆపదాలదని. ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత ఆయతుల కుర్సీ చదవాలి అంటే మనకు ఆయతుల కుర్సీ కంఠస్థమై ఉండాలి. కనుక చిన్న చిత్ర స్వరాలు ఏవైతే మనం కంఠస్థం చేస్తున్నామో వాటితో పాటు ఆయతుల కుర్సీ అనేది మనం కంఠస్థం చేసుకున్నట్లయితే దానివల్ల అనేక మేళ్లు మనకు కలిగే యొక్క అవకాశం ఉంది. ఇన్షాల్లా ఆ మేళ్ల గురించి ఈరోజు మనం తెలుసుకోవాలి. రెండవ ఒక విషయం ఏంటంటే, స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దివారాత్రుల్లో 8 సార్లు ఆయతుల్ కుర్సీ చదివారు. ఎన్నిసార్లు? 8 సార్లు ప్రవక్త స్వయంగా ఆయతుల్ కుర్సీ అనేది చదివారు. అందులో 5 సార్లు 5 పూటల నమాజ్, 5 పూటల నమాజ్ అనంతరం ఫర్జ్ నమాజ్ అనంతరం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయతుల్ కుర్సీ ఖచ్చితంగా చదివేవారు. కనుక 5 సార్లు అయిపోయి అలాగే ఉదయం సాయంత్రం, ఉదయం సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ 2 సార్లు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయతుల్ కుర్సీ చదివేవారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయా వేళలకు సంబంధించి తెలియజేసిన ఒక విశిష్టత ఏమిటంటే, ఎవరైతే ఉదయం ఆయతుల కుర్సీ చదువుతారు, ఎవరైతే ఉదయం ఆయతుల కుర్సీ చదువుతారో వారు సాయంత్రం వరకు శైతాన్ యొక్క పీడనల నుండి, శైతాన్ యొక్క కీడు నుండి, అతను పెట్టే యొక్క కష్టము నష్టము నుండి అతను రక్షింపబడతారు ఉదయం ఆయతుల కుర్సీ చదివితే. అదే ఎవరైతే సాయంత్రం ఆయతుల కుర్సీ చదువుతారో వారు మరుసటి ఉదయం వరకు శైతాన్ యొక్క పీడల నుండి, అతని యొక్క కీడుల నుండి అతను సురక్షితంగా ఉంటాడు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అర్థం మనం చేసుకుంటే 5 సార్లు, ఇది 2 సార్లు, ఎన్ని? 7 సార్లు అని. ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిద్రకు ఉపక్రమించక ముందు, అంటే ఆయన పడక మీదకి చేరుకున్న తర్వాత తన పడుకోక ముందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయతుల కుర్సీని ఆయన తప్పనిసరిగా చదివారు. ఆయతుల కుర్సీని ప్రవక్త సల్లల్లాహు వారు తప్పనిసరిగా చదివారు. కనుక కనీసం అంటే తన దివారాత్రుల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయతుల కుర్సీని 8 సార్లు ఆయన చదివినట్టుగా మనం తెలుసుకున్నాం. కనుక దాని విశిష్టత గురించి కూడా మనం తెలుసుకున్నాం. అలాగే ఇన్నిసార్లు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయతుల కుర్సీని చదివారు, చదవమన్నారు అంటే మరి ఆ యొక్క ఆయతుల కుర్సీ ఎంత మహిమాన్వితమై ఉంటుంది, ఎన్ని గొప్ప విషయాలు అనేవి ఆయతుల కుర్సీలో ఉంటాయన్న ఒక విషయాన్ని ఇన్షాల్లా ఈ రోజు మనం తెలుసుకునే ఒక ప్రయత్నం అనేది ఇన్షాల్లా చేద్దాం. సరే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయతుల కుర్సీ గురించి సహాబాల్ని అడిగారు, ప్రశ్నించారు. యా అబల్ ముంజర్, ఖురాన్లో అత్యంత శ్రేష్టతరమైన ఆయత ఏది అని, అత్యంత శ్రేష్టతరమైన మహిమాన్వితమైన గొప్ప ఆయత ఏది అంటే అప్పుడు ఆయతుల కుర్సీ అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ మాట ఎందుకు మళ్ళీ ప్రస్తావించడం జరిగిందంటే, ఈ ఆయతకి ఇతర ఆయతలు ఉన్నాయి కదా, చాలా ఆయతలు ఉన్నాయి, ప్రతి ఆయతకి పేరు లేదు కదా, సూరాకి పేరు ఉంది, ప్రతి ఆయతకి పేరు లేదు, కొన్ని ఆయతలకు పేర్లు ఉన్నాయి, కొన్ని ఆయతలకి పేర్లు ఉన్నాయి. ఉదాహరణకు ఆయతు దైన్, ఆయతు దైన్ అప్పు సంబంధిత వాక్యం కదా. ఆయతు దైన్ సూరతుల్ బక్రా మనం చదివినట్లయితే సూరతుల్ బక్రాలో ఆయతు దైన్ అని మొత్తం ఒక పేజీ ఉంటుంది, మొత్తం ఒక పేజీ అది ఆయతు దైన్ కదా. ఇక ఆయతులు సరే, పేజీ నెంబర్ అంటే మీకు అలా ఎలా పడుతుంది మీకు, సరేనా?
ఆయతుల కుర్చీ అనేది సూరతుల్ బఖరాలో 255వ ఆయత. సూరతుల్ బఖరాలు 255వ ఆయత అనేది ఆయతుల్ కుర్చీ. సరేనా? కనుక ఆయతుల కుర్చీ వరకు మీరు ఇది గుర్తు పెట్టుకోవచ్చు. సరేనా? కనుక ఇలా కొన్ని ఆయతులకు మాత్రమే సపరేట్ పేరు ఉంది. ఉదాహరణకు ఆయతుద్దే అని మీకు చెప్పాను. సరేనా? అలాగే ఆయతుల్ కుర్సీ, ఆయతుల్ కుర్సీ నామ ఎలా వచ్చింది అంటే స్వయంగా హదీసులో దాని ప్రస్తావన ఉంది. స్వయంగా ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ ఆయతుని ఆయతుల్ కుర్సీ అని చెప్పడం అనేది జరిగింది. కనుక మనము ఆ ఆయతుని ఆయతుల్ కుర్సీ అంటాం. ఏది ఆధారం లేకుండా అల్హమ్దుల్లా ఇస్లాం ధర్మంలో ఉండదన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. ఇక అభిమాన మిత్రులారా, ఆయతుల కుర్సీలో ఉన్నట్టు గొప్ప విషయాలు ఏమిటి అంటే మొట్టమొదటి విషయం అల్లాహ్. మొట్టమొదటి విషయం అండి అల్లాహ్. ఆయతుల కుర్సీలో ఏముంటుంది? అల్లాహు లా ఇలాహా ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్ లా తఅఖుదుహు సినతు వలా నౌమ్ లహు మా ఫిస్ సమావాతి వమా ఫిల్ అర్ద్ మన్ దల్లదీ యష్ఫఉ ఇందహు ఇల్లా బిఇజ్నిహ్ యఅలము మా బైన ఐదీహిమ్ వమా ఖల్ఫహుమ్ వలా యుహీతూన బిషయ్ఇన్ మిన్ ఇల్మిహి ఇల్లా బిమా షాఅ వసియ కుర్సియ్యుహు సమావాతి వల్ అర్ద్ వలా యఊదుహు హిఫ్జుహుమ వహువల్ అలీయ్యుల్ అజీమ్. ఇదండి ఇది ఆయతుల కుర్సీ. ఇది ఆయతుల కుర్సీ. ఈ ఆయతుల కుర్సీలో మొదట ఏముంది? అల్లాహ్ ఉంది. మొదట ఏముందండి? అల్లాహ్ ఉంది. సరేనా? మరి అల్లాహ్ ఎవరండి? అల్లాహ్ ఎవరు? అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సమస్త లోకాలకు ప్రభు ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వతాలా. అల్లాహ్ ఎవరండి? అల్లాహ్ ఆయనే ఎవరైతే మనల్ని పుట్టించాడో, అల్లాహ్ ఆయనే ఎవరైతే మన తాత ముత్తాతల్ని పుట్టించాడో, అల్లాహ్ ఆయనే ఎవరైతే భూమిని పుట్టించాడో, అల్లాహ్ ఆయనే ఎవరైతే ఆకాశాన్ని పుట్టించాడో, అల్లాహ్ ఆయనే ఎవరైతే ఆకాశంలో చంద్రుణ్ణి సూర్యుణ్ణి పొందుపరిచాడో, అల్లాహ్ ఆయనే ఎవరైతే వాన కురిపిస్తున్నాడో, అల్లాహ్ ఆయనే ఎవరైతే భూమి నుండి పంటల్ని పండిస్తున్నాడో, అల్లాహ్ ఆయనే ఎవరైతే మనల్ని అనుక్షణం కాపాడుతున్నాడో, అల్లాహ్ ఆయనే తన సమస్త తరాతరాలన్నిటికీ వాటి వాటి స్థలంలో కదలకుండా వాటిని పెట్టి జీవనోపాధిని ప్రసాదిస్తున్నవాడు అల్లాహ్. ఇది అల్లాహ్ పరిచయం. ఇది అల్లాహ్ పరిచయం. అల్లాహ్ అంటే తురకోళ్ళ దేవుడని, అల్లాహ్ అంటే అరబ్బుల దేవుడని అనగా ఇలా తప్పుడు యొక్క ప్రచారం వల్ల ఏం జరిగిందంటే అల్లాహ్ అన్న పదం ఏదంటే అపార్థానికి లోనైంది. నిజంగా అభిమాన మిత్రులారా, సరే అరబ్బీ బైబిల్ ఉంటుంది కదా, అరబ్బీ బైబిల్లో మొదటి పేజీలో 16 సార్లు ఏముంటుంది? అల్లాహ్ అని స్పష్టంగా ఉంటుంది. కనుక అరబ్బు క్రైస్తవులకు కూడా బాగా పరిచయమైన పదం ఏంటి? అల్లాహ్. అదే మన భారతదేశంలో మనం తీసుకున్నట్లయితే క్రైస్తవ సోదరులకు అల్లాహ్ అంటే తెలియదు. కారణం ఏంటి? ఆ పదాన్ని వారు వాడని. సరే? కనుక గమనించాల్సినట్టే ఆ పద వాడుక అనేది అంతగా అందుబాటులో లేని కారణంగా ఆ పదం అనేది ఒక విధంగా అయితే అపార్థానికి అపోహకి లోనయ్యింది. అన్యత అల్లాహ్ దేవుడు మనందరి సృష్టికర్త. భూమిని పుట్టించినవాడు అల్లాహ్. ఆకాశాన్ని కప్పుగా చేసినవాడు అల్లాహ్. ఆకాశం నుంచి వాన కురిపిస్తున్నవాడు అల్లాహ్. బ్రహ్మాండమైన పంటల్ని పండించి మనం తినిపిస్తున్నవాడు అల్లాహ్. అనుక్షణం మనల్ని కాపాడుతున్నవాడు అల్లాహ్. మనల్ని పుట్టించినవాడు అల్లాహ్. మనకు అమ్మానాన్ని ప్రసాదించినవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మనకు జీవన్ మనం ఒకసారి పుట్టాం, ఇంకోసారి మరణాన్ని ఇచ్చేవాడు కూడా ఎవరు? అల్లాహ్ సుబ్హానహు తఆలా. కనుక అల్లాహ్ అనే అందరి ప్రభు. కనుక ప్రతి నమాజ్లోను మనం ఏం చదువుతాం? అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఇది అర్థం ఏంటండి? అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్థం ఏంటి? అన్ని విధాల ప్రశంసలు పొగడతలు స్తోత్రాలు ఎవరికి చెందును? సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్. అల్లాహ్ ఎవరు? సమస్త లోకాలకు ప్రభు. సరే? లోకాలు తన 14 లోకాలైన తన చెప్పండి, అతల వితల సుతల తలాతల రసాతల పాతాళ తన ఇలా 14 లోకాలైన ప్రతి లోకానికి ఒక దేవుడు ఉన్నాడు అనేది చెప్తారు అధికారులు. కరెక్ట్ కరెక్ట్ ఏమిటి? సమస్త లోకాలకు ఒకే ఒక్క దేవుడు. ఆయన ఎవరు? ఆయనే అల్లాహ్ సుబ్హానహు వతాలా. ఆయనే అల్లాహ్ సుబ్హానహు వతాలా. మాట అర్థం. ఇక అల్లాహ్ పరిచయం అనేది ఇందులో ఇవ్వడం జరిగింది. అంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎవరు? అల్లాహు లా ఇలాహా ఇల్లాహు వల్ హయ్యుల్ ఖయ్యూమ్. ప్రొఫెసర్ ముహమ్మద్ కొన్ని ప్రశ్నించారు. మేము ఆరాధిస్తాం, అనేక వాటిని మేము ఆరాధిస్తాము, వాటికి పుట్టు పూర్వోత్తరాలు ఉన్నాయి, వాటి అమ్మానాన్నలు ఉన్నాయి, వాటి గుణ విశేషాలు ఉన్నాయి. మీరు నిజ దైవం అల్లాహ్ అని అంటున్నారు కదా, మరి అల్లాహ్ పరిచయం ఏంటి
అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అని అడిగినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తౌఫలిపజేసిన సూర ఏమిటి? సూరతుల్ ఇఖ్లాస్. సూరతుల్ ఇఖ్లాస్. ఇఖ్లాస్లో ఏమిటి? కుల్, ఓ ప్రవక్త ఇలా తెలియజేయి, అల్లాహు అహద్, అల్లాహ్ ఒకే ఒక్కడు, రెండు కానివాడు, రెండు కానివాడు, ఆయన అద్వితీయుడు, రెండు అయ్యే అవకాశం ఆస్కారం లేదు. అల్లాహ్ అహద్, అల్లాహు సమద్, అల్లాహ్ ఎవరు? నిరపేక్షపరుడు, ఎవరి అవసరం అక్కడ ఆయనకి లేదు. లంగెలేదు, ఆయన ఎవరికి పుట్టలేదు, ఆయన ఎవరిని కనలేదు. వలం యువలదు, ఆయన కూడా ఒకరికి పుట్టినవాడు కాదంటే ఆయనకు భార్య పిల్లలు లేరు, అలాగే ఆయనకు అమ్మ నాన్నలు లేరు. కనుక శూన్యాన్ని తన సృష్టించిన వాడు ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వతాలా. శూన్యం నుండి మనల్ని సృష్టించిన వాడు ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వతాలా. సరే, కనుక వలం యకుల్లహు కుఫువాన్ అహద్, అల్లాహ్కు సాటి సమానం కాగలిగేది ఏది, సాటి నిలవగలిగేది ఏది తన ఈ గలాన లేదు. ఇలా ఉంటుంది అంటే అల్లాహ్, ఇలా ఉంటుంది అంటే అల్లాహ్. కనుక మన భౌతిక నేత్రాలకు అందరి వాడు అల్లాహ్ సుబ్హానహు వతాలా. లా యుద్రికుల్ అబ్సార్, మన నేత్రాలు మన కళ్ళు ఆయన్ని అందుకోజాలవు, మన తన దృష్టి పరిధిలోకి అల్లాహ్ సుబ్హానహు వతాలా రాజారాడు. మరి అల్లాహ్ను మనం ఎలా గుర్తిస్తామంటే అభిమానం ఇట్లారా, మనం నడిచి వెళుతున్నాం అనుకోండి, దారి నడిచి వెళుతున్నాం, సరేనా? కొన్ని పాద గుర్తులు మనకు కనబడ్డాయి, ఏమంటాం మనం? పాద గుర్తులు కనబడ్డాయి ఏమంటాం? పాద గుర్తులు ఏం చూసి ఎవడో నడిచి వెళ్ళాడు అంటాం. చూసామా ఆ వ్యక్తిని? చూడలేదు కదా. అయితే ఆ పాద గుర్తుల్ని చూసి తన ఆ పాదాచారిని మనం గుర్తుపడతాం. మరి ఇంత విశాలమైన భూమి మనకు కనబడుతుంది, పైన కప్పు వలె ఉన్న ఇంత ఆకాశం మనకు కనబడుతుంది, మెల్లమెల్ల మెరిసేక తారకలు మనకు కనబడుతున్నాయి, రోజు ఉదయించే అస్తమించే సూర్యుడు మనకు కనబడుతున్నాడు, చంద్రుడు మనకు కనబడుతుంది, వానలు కురుస్తున్నాయి, అన్ని వందలాది వేలాది సంవత్సరాలు సజావుగా అన్ని జరుగుతున్నాయి అంటే జరిపించేవాడు ఉన్నాడు. ఆ జరిపించేవాడు ఎవరండి? అల్లాహ్. కనుక అల్హమ్దులిల్లాహ్, మనకు అర్థమైంది కదా. కనుక అల్లాహ్ ఎవరు? అల్లాహు లా ఇలాహా ఇల్లాహు అని తెలుసాడు, ఆయన తప్ప మరో నిజ ఆరాధ్యుడు లేనే లేడు. ఈ సృష్టికి ఇద్దరు కర్తలు ఉంటారు అన్న విషయం నిజమైతే ఈ సృష్టి ఎప్పుడో చిన్నాభిన్నమైతుంది, ఎప్పుడో చిన్నాభిన్నమైతుంది. కానీ ఒక చిన్న కురుసీ కోసం ఎంత తగులాట జరుగుతుందని మనం చూస్తూనే ఉంటాం. అలా సృష్టికి ఇద్దరు కర్తలు ఉంటాయి? ఖచ్చితంగా ఇంత సజావుగా సృష్టి నడిచేది కాదు. కనుక అభిమానం ద్వారా సృష్టికి కర్త అయిన వాడు తన ఒకే ఒక్కడి ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వతాలా. ఆయన ఎవరు? హై మయ్యు మరియు కయ్యు, ఆయన సజీవుడు. ఆయన ఎవరని? సజీవుడు. ఎలాంటి సజీవుడు? మనం కూడా సజీవులు కదా, ప్రాణంతో ఉన్నాం, అయితే పోతాం, ఒక సమయం వచ్చిన తర్వాత మరణిస్తాం. కనుక మనం మరణించే సజీవులం, మరణించే జీవులం కదా, మరణించే జీవులం. అయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎవరు? హయ్యుల్లా యమూత్, ఆయనకు మరణం అనేది లేదు, ఆయన నిత్య జీవుడు, ఆయన నిత్య జీవుడు, ఆయనకు మరణం లేదు. పైగా ప్రపంచంలో ఎన్ని ప్రాణులైతే ఉన్నాయో ఆ ప్రాణులన్నింటిలోనూ ప్రాణం వచ్చిన వాడు ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వతాలా. విశ్వాన్ని వెలుగులతో నింపేసిన వాడెవరు? అల్లాహ్ సుబ్హానహు. అల్లాహు నూరు సమావాతి వలాడు, అల్లాహు నూరు సమావాతి వలాడు, అల్లాహ్ భూమి ఆకాశాలకు వెలుగు వచ్చేవాడు. విషయం అర్థం. ఆ తర్వాత కయ్యూమ్ అంటాడు. ఏమిటి కయ్యూమ్? కయ్యూమ్ అంటే స్వయంగా తన మీద తన చెత్త మీద తన శక్తి మీద నిలబడినవాడు, తన చెత్త తన శక్తి మీద నిలబడినవాడు. తన శక్తి తన తన చెత్త మీద నిలబడినవాడు కయ్యూమ్. అలాగే ఈ భూమిని కానీ ఆకాశాన్ని కానీ ఈ విశ్వవ్యవస్థను కానీ ఎవరి శక్తి శక్తి మీద నిలబెట్టి ఉన్నాడు? అల్లా ఎవరి శక్తి మీద నిలబడి ఉంది? అల్లా శక్తి మీదే నిలబడి ఉంది. కనుక అల్లా సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిస్తున్న ఒక మాట ఏంటంటే, ఒకవేళ అల్లా భూమి ఆకాశాలను పట్టి ఉంచి ఉండకపోతే, సరేనా, పడిపోకుండా పట్టి ఉంచకపోతే ఎప్పుడో ఇవి పడిపోయాయి. కనుక ఈ చిన్నపాటి గదిని మనం చూస్తున్నాం, ఎన్ని పిల్లర్స్ అవసరం ఇది నిలబడాలంటే? ఎన్ని పిల్లర్స్ అవసరము? అయితే ఇంకా సువిశాలమైన ఆకాశం ఉంది, ఒక పిల్లర్ అయినా ఉందా? విజయ్య ఆమది తర్వాత ఒక్క పిల్లర్ లేకుండా ఇంత పెద్ద ఆకాశం నిలబెట్టిన వాడు ఆయన అల్లా. సరేనండి, ఇవి ఏది ఇంజనీర్లు మనుషుడు ఈ యొక్క కట్టడాన్ని కట్టేవాడు. కనుక ఆ శక్తి ముందర ఈ శక్తి ఏ పాటిస్తుందా? కనుక మన సృష్టి రాసుల్ని పూజించడం అనేది ఎంత
కానీ వివేక శూన్యమైన విషయం అనేది మనం ఈ సందర్భంగా గమనించాలి. సృష్టి రాశులు ఆధారపడేవి, అవి ఆధారం సహజాలవు. సరే, కనుక అందరికీ ఆధారభూతుడు ఎవరు? తన పయ్యూమ సమావాతి వల్ల భూమి ఆకాశాలను పట్టి ఉంచిన వాడెవరని ఆయనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తర్వాత ఏమంటున్నాడని, లా తఖుదుహు సినతున్ వలా, ఇంత పెద్ద విశ్వాసాన్ని విశ్వాన్ని కాపాడాలి కదా, ఇంత పెద్ద విశ్వాన్ని కాపాడాలి కదా, మరి అల్టి కూడా ఆయన కొనుక్కురాదా, నిద్ర కూడా విశ్రాంతి తీసుకోవడానికి లేదు అంటుంది. కనుక ప్రవక్తం వారన్నారు, అల్లాహ్ సుబ్హానహు వ నిద్రపొడు, నిద్ర అనేది అల్లాహకు శోభించు, నిద్ర అనేది అల్లాహకు శోభించదు. అలాగే అల్లాహ్ సుబ్హానహు అన్నాడు, వమా మస్సనా మిన్ లుగూబ్, ఈ భూమి ఆకాశాలను మేము చూసుకుంటున్నాం కదా, ఇలా చూసుకోవడం వల్ల మేము అలసిపోవడం జరగదు. ఎందుకంటే అలసట తర్వాతే కొనుక్కు వస్తుంది, కొనుక్కు అనంతరమే మనిషి అనేది నిద్రలోకి జారుకుంటాడు. కనుక అల్లాహ్ సుబ్హానహు అలా తీయకూడదు, కొనుక్కు రాదు, నిద్ర రాకూడదు. కనుక నిత్యం కదా జాగృత అవస్థలో ఉండే అల్లాహ్ సుబ్హానహు వతాలా మనల్ని ఆయన కాపాడుతున్నాడు అంటే వల్లా ఖైరున్ హాఫిజ్ అంటున్నారు. కనుక కాపాడడం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే కరుణ ఉన్నప్పుడే జరుగుతుంది, గుర్తుపెట్టుకో, బాధ్యత కరుణ ఉన్నప్పుడే జరుగుతుంది. కనుక వల్లాహు తన ఖైరున్ హాఫిజ్ వహువ అర్హమర్ రాహిమీన్, కరుణించే వారందరిలో కల్లా గొప్ప కరుణామయుడు ఎవరని అల్లాహ్ సుబ్హానహు వతాలా. కనుక మనం మేల్కొన్నంత మనల్ని మనం కాపాడుకుంటాం, ఓకే మంచిది. అయితే ఎప్పుడైతే మనం నిద్రలోకి జారుకుంటామో అప్పుడు మనల్ని కాపాడుకున్నవాడు ఎవరండి? అల్లాహ్ సుబ్హానహు వతాలా కాపాడదు. కనుక మరణం రాయబడి ఉండకపోతే మళ్ళీ లేస్తాము, మరణం ఒకవేళ రాయబడి ఉంటే నిద్రపోయిన వాళ్ళు మళ్ళీ లేవడం అనేది జరగదు. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏమంటాడు, లా తఖుదుహు సినతున్ వలా నౌమ్, అల్లాహ్కు కొనుక్కు రాదు, నిద్ర కూడా ఆయన ధరికి చేరదు. సరే, లహు మాఫిస్ సమావాతి వా మాఫిల్, భూమి ఆకాశాలు ఉన్న సమస్తం ఆయనది. మనం ఇప్పుడు ఎలా ఉంది, ఈ ప్రాంతం నాది, విదేశం నాది, ఆ హోదా నది, ఇలా మనం అనుకుంటాం. అయితే అల్లాహ్ ఏమంటున్నాడు, ఈ యావ సృష్టిని చేసిన వాళ్ళం కూడా మేమే, వారసులం కూడా మేమే. వారసులం కూడా మేమే అంటే మళ్ళీ ఇంకో వారసుడు ఎవరు? ఎవరు? సృష్టికర్తే వారసుడు, సృష్టికర్తే వారసు. సరే, ఈ ఆలము మా పైన ఐదు మా మాసంతో, మీ ముందర ఏం జరుగుతుందో కూడా ఆయన తెలుసు, మీ వెనకాల ఏం జరుగుతుందో కూడా ఆయన తెలుసు, మీ మేల్కొన్నప్పుడు ఎవరు మీకు వ్యతిరేకంగా ఏం చేస్తున్నారనేది కూడా ఆయనకు తెలుసు, మీ నిద్రపోయిన తర్వాత ఎవరు ఎన్ని కుట్రలు పడుతున్నారో కూడా ఆయనకు తెలుసు. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా వస్తాడు, అలా ఈ ఆలము మన కల, ఆయనే కదా మిమ్మల్ని చేసింది, మరి మీ గురించి ఆయన తెలియకపోతే ఇంకెవరు తెలుస్తుంది? ఆయనే కదా మనల్ని చేసింది, కానీ మన గురించి ఆయన తెలియకపోతే ఎవరు తెలుస్తుంది? ఖచ్చితంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలుసు. కానీ ఆలం మా బైన ఐదు మా ఖల్ఫహుం వలా యుహీతూన బిషయ్ మిన్ ఇల్మి ఇల్లా బిమా షా, కానీ ఆయన జ్ఞానం ఎంత అపారమైనది అంటే, చిన్న అపమానం చెప్తున్నా, కానీ మహాసాగరం ఉండనుకోండి, ఓ పిచ్చుకి వెళ్ళేసి అలా అందులో నోరేసి బయటకు వచ్చేసి అందులో ఎంత వస్తుంది నీళ్లు, దాంతో పాటు ఓ చుక్క నీళ్లు వస్తాయి, కానీ ప్రపంచంలో ఎవరెవరికి అయితే ఎంతెంత జ్ఞానం అయితే ప్రసాదించారో ఆ చుక్కకు కూడా సమానం కాదు. మరి అల్లాహ్ జ్ఞానం ఆ మహాసాగరం ఉంటుంది, ఆ మహాసాగరం ఉంటుంది. కనుక అభిమానం ద్వారా గమనించాల్సిన విషయం అంటే ఆయన జ్ఞానం అనేది ఎంత మహాద్భుతమైనది అంటే, ఆయన ఎవరికైతే కొంత ఇస్తాడో వారు మహాజ్ఞానులు అయిపోయారు, ఎవరికైతే ఇసువంత ఇచ్చాడో వాళ్ళు మహాజ్ఞానులు అయిపోయారు. అయితే సమస్త జ్ఞానాన్ని ఎవ్వరు అనేది లెక్క చెయ్యలేరు. సరే, చూడండి ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలిసిన మాట, వస్య కుర్సీయుహు సమావాతి, వస్య కుర్సీయుహు సమావాతి, ఆయన కుర్సీ వైశాల్యం అనేది భూమి ఆకాశాలను కప్పివేసింది. కుర్సీ అర్షి కాదు మనిషి, తన కుర్సీ గురించి ప్రొత్త సలహా వారు చెప్పిన మాట ఏంటంటే, మహా ఎడారి, మహా ఎడారి, అందులో రింగు పడేస్తే ఎలా ఉంటుంది, అలాగే కుర్సీ ముందర భూమి ఆకాశాలు ఎలా ఉంటాయి, అంటే ఆ మహా ఎడారిలో పడవేసిన రింగు వంటిది భూమి ఆకాశం. మరి కుర్సీ అనేది అర్షు ముందర ఎలా ఉంటుంది అంటే, ఆ మహా ఎడారిలో రింగు ఎలా ఉందో కుర్సీ అర్షు ముందర అలా ఉంటుంది. మరి అర్షు మీద ఆసీనుడైన అల్లాహ్ సుబ్హానహు ఎలా ఉంటాడని, దాని పరిమితమైన బొమ్మలోను, పరిమితమైన విగ్రహంలోను, పరిమితమైన స్థలంలోను మనం అతని ప్రతిష్ఠింప చేయగలం, ప్రాణ ప్రతిష్ఠమన చేయగలం? అసాధ్యము. ప్రాణ ప్రతిష్ఠ చేసేవాడు దేవుడు, మనుషులు కాదు. కనుక ఈ విషయాన్ని మనం గమనించాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా వస్య కుర్సీ సమావాతి వల్ అర్ద్ వలా యౌదుహు హిఫ్జుహుమా వహువల్ అలీయుల్ అజీమ్, ఈ భూమి ఆకాశాలను నడిపించడం, కాపాడడం, జీవనోపాధిని ప్రసాదించడం
ఆయనకు అలసటను గురి చెయ్యదు. కానీ ఆయన ఎవరు? అలీ, రెండో నామాలు ఉన్నాయి, అలీ అలాగే అజీమ్. అలీ అంటే అవులు, అల్లాహ్ అంటే పైన ఉంటాడు. కనుక ఈరోజు కూడా మనం చూసామంటే అన్ని చోట్ల తిరిగి తను వే మనం వేచి వేసారి అరచిపోయిన తర్వాత అదేవా అంటాం. అంటే దృష్టి ఆడికెళ్తున్నది, భూమిలోకి వెళ్ళడం లేదు, పైకి వెళుతుంది. అలాగే జంతువులు కూడా మనం చూసామంటే పైకి వేసి అవి ప్రార్థన చేస్తూ ఉంటాయి. కనుక దేవుడు అనేవాడు అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎక్కడ ఉంటాడని పైన ఉంటాడు, ఎత్తున ఉంటాడు. కనుక ఆయన అలీ, అన్నిటికన్నా ఎత్తున ఉండేది ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వతాలా. అన్నిటికన్నా మహోన్నత ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వతాలా. కనుక ముక్తసరిగా ఆయతుల్ కుర్సీ నేపథ్యంలో అల్హమ్దులిల్లాహ్ మనం అల్లాహ్ పరిచయం అనేది చూస్తున్నాం. అందులో అల్లాహ్ నామాలు, అల్లాహ్ అల్లాహ్ నామం, ఇలా అల్లాహ్ నామం, హై అల్లాహ్ నామం, కయ్యూమ్ అల్లాహ్ నామం, ఎన్ని అయిపోయాయి? నాలుగు అయిపోయాయి. ఆ తర్వాత అలీ అల్లాహ్ నామం, అజీమ్ అల్లాహ్ నామం, అంటే ఆరు నామాలు అల్హమ్దులిల్లా ఈ ఆయతలోనే మనం తెలుసుకున్నాం. కనుక ఈ ఆయతు అనేది నిజ సృష్టికర్త ఎవరు అని పరిచయం చేయడానికి సరిపోతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పబడిన విషయాన్ని గ్రహించడానికి అనుగుణంగా నడుచుకునే యొక్క సద్బుద్ధి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించాలి. ఆమీన్ వజాకుల్లాహ్ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఇంకేమైనా సందేహం ఉంటే వాట్సాప్లో వెళ్ళి అడుగుతున్నాను. వెల్కమ్ సార్.